కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరగాయల నిత్యావసర ధరలు తగ్గించాలంటూ కడప జిల్లా పోరుమామిళ్ళ పట్టణంలో ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో మహిళలు కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్ సోమయ్యలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర వస్తువులు కోరగాయలు అధిక ధరలు పెంచారని వాటి వల్ల సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారు ఆరోపించారు. అధిక ధరలు పెంచడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యారని వారన్నారు. లాక్డౌన్ లో గత 7 నెలల నుంచి చేసుకోవడానికి పనులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మరోపక్క అధిక ధరలు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు ప్రభుత్వంపై మండిపడ్డారు. రెక్కాడితే గంటొక్కడిని సాధారణ ప్రజలు పెంచిన అధిక ధరల వస్తువులను కొనుగోలు చేసుకోలేక ఎన్నో అవస్థలు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కోరగాయలు సైతం నిత్యావసర వస్తువులు అధిక ధరలతో ఆకాశానికి పెరిగిపోతున్నాయని వారు ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ధరలు తగ్గించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యక్రమాలు ఉధృతం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పిడుగు మస్తాన్, కేశవ, సిపిఐ కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. సమీపన ఈరోజు ఒక ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ ధర్నాలో ప్రధానంగా మరి పిలుపునిచ్చి మరి పూర్మామిల్లలో ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఇందు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి నిత్యావసర వస్తువులు పప్పు దినుసు కూరగాయలు అన్నీ కూడా అధిక రేట్లో పెంచి సామాన్యమైన పేద ప్రజలకు పెనుభారం మోపడము చాలా దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పి మరి సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈరోజు సామాన్యమైన వ్యక్తి జీవనోపాధి చేసుకోవడానికి చాలా కష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి మరి ఈ విధంగా అధిక రేట్లు పెంచడం చాలా దారుణము. వెంటనే అధిక రేట్లు తగ్గించాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు కూరగాయలు కొనాలన్నా లేకపోతే పప్పు దినుసు మరి ఎర్రగడ్డలు కొనాలన్నా మరి సామాన్య వ్యక్తి కొనలేక జీవనోపాధి చేసుకోలేక బ్రతుకు భారం అయిపోయి చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. ఈరోజు ఈ అవస్థలు పడుతున్న సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం కూడా పట్టించుకోని పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అందుకే మేము అడుగుతూ ఉన్నాం, ఎందుకు మీరు ప్రజలను పట్టించుకోలేదు? మరి ఇప్పుడే వెంటనే అధిక రేట్లు తగ్గించి మరి పేద ప్రజలను మీరు ఖచ్చితంగా వారికి ఇబ్బంది కలిగించకుండా వారిని చూసుకోవాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బి రవికుమార్, మండల కార్యదర్శి పూర్వమిల్ల. రాష్ట్రం అంతా కూడా అధిక ధరలు పెరిగిపోవడం, నూనెలు కూరగాయలు ప్రతి ఒక్క వస్తువు కూడా ప్రజలకు అందుబాటు లేకుండా పెరిగిపోయింది. మరి దీని మీద ఏమైనా ట్యాక్సులు ఏమైనా తగ్గించినారా? జనాలకు రేట్లు ఏమైనా కూల్ రేట్లు పెంచినారా? లేకపోతే ఏమన్నా ఆటో ఛార్జీలు ఏమన్నా వాటి ట్యాక్సులు ఇన్సూరెన్సులు ఏమైనా తగ్గించినారా? ఏ ప్రతి వస్తువును రేట్ పెంచినప్పుడు ప్రజలకు అవసరపడే ప్రతి వస్తువును కూడా ఇన్కమ్ ట్యాక్స్ కూడా తగ్గియాలి కదా. ఏమి తగ్గించలేదు. మనిషి తినడానికి వాడడానికి షోప్ కానించి నూనె దాకా ప్రతి వస్తువు కూడా రేట్లు పెంచి ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు మండి వైఖరిని చేస్తూ ఉన్నాయి. ఇది చూస్తూ ప్రజాసంఘ నేతలుగా సిపిఐ పార్టీగా మేము చూసి ఊరుకోము. ఈ తగ్గించేంత వరకు ఈరోజు నిరసనతోనే ప్రారంభమైంది, రేపు బంద్తో కూడా ప్రారంభమవుతుంది, ఆ తర్వాత ప్రజలందరినీ కూడా కూడగట్టి రేట్లు తగ్గించేంత వరకు కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. కామ్రేడ్, మరి ఈ పొద్దు ఆటోలకైతేమి డీజిల్ రేట్లు పెరిగినాయి, మరి సీటింగ్ పెంచలేదు, ఇన్సూరెన్స్ రేట్లు పెరిగినాయి, వాటికి తగ్గింపు లేదు, మరి దేనికి మినహాయింపు లేదు? మరి కూరగాయలు దినుసులకు ఎందుకు ఇంత రేట్లు పెంచుతూ ఉన్నారు? ప్రజలు పేదవాడు, కరోనా వచ్చి 6 నెలలు 7 నెలలు అయింది, వాడు తినడానికి తిండి లేక మీరు ఇచ్చే 6 కేజీల బియ్యంతో తినేమని బతుకుతాడా? 6 కేజీల బియ్యం ఇస్తూ ఉన్నారు సంవత్సరం నెలకు. మరి ఈ పొద్దు కరెంటు బిల్లు దాదాపు 800-900 రూపాయలు పేదవానికి వేసినావు. కరెంటు బిల్లు గురించి మాట్లాడితే మాట్లాడరు, ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడరు, ఇన్సూరెన్స్ గురించి మాట్లాడరు. పేదలపైన పెనుభారం మోపుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా చూసి తగ్గింపు చేసి ఈరోజు తమ్మేటి పనులు 60 రూపాయలు 70 రూపాయలు అమ్ముతుండయి, నూనెలు 110 రూపాయలు అమ్ముతుండయి, పామాయిల్ కూడా 100 రూపాయలు అమ్ముతుంది, నిత్యావసర వస్తువులు ఎర్రగడ్డలు ఇవ్వద్దు, ఎర్రగడ్డలు కూడా 60-70 రూపాయలు అమ్ముతున్నాయి, ప్రతి వస్తువు 100 రూపాయలు కూడా అమ్ముతుంది. పేదల భారాన్ని తగ్గించి వాళ్ళకి వేసేటువంటి అన్ని విధాలుగా వాళ్ళకి ఇచ్చే వస్తువులపైన తగ్గించాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా తెలియజేస్తూ సిపిఐ పార్టీ సోమయ్య, కార్యవర్గ సభ్యులు, పూర్వమిల్ల.